ఎవరు నువ్వు జోకర్ మేరా నామ్ జోకర్ మీ ఇంట్లో పనుందర వచ్చారు ఏం చదువుకున్నావు రాత్రులు రక్షా తొక్కి బీఏ పాస్ అయ్యా ఏ పగలు కూడా తొక్కలేకపోయావా ఎంఏ పాస్ అయ్యావడివి ఆ వచ్చిన మనిషిని మాటలతో గుచ్చేయకండి మేడం అవును ఇంటి పనులన్నీ చేయగలవా వంట పని కూడా చేయగలిగిన ఒరిజినల్ కుక్కుని మేడం నేను హైదరాబాద్ బంజారా హోటల్లో చికెన్ ఫ్రై చేశాను మద్రాస్ హోటల్ షెరిటన్లో క్రిస్ప్ నూడిల్స్ చేశాను మైసూర్ ప్యాలెస్లో స్వీట్ కార్న్ చికెన్ సూప్ చేశాను అంతేకాదు మేడం నాకు అమెరికన్ నూడిల్స్ మైసూర్ నూడిల్స్ బెంగళూరు నూడిల్స్ బెజవాడ నూడిల్స్ కేరళ నూడిల్స్ అన్ని వచ్చు మేడం చెప్పిన పని చేస్తావా చెప్పని పని కూడా చేస్తాను మేడం అయితే నోరు మూసుకుని బయటికి వెళ్ళు థ్యాంక్ యూ మేడం నా ఫ్రెండ్ ఒకడు క్యాన్సర్తో అటు ఇటుగా ఉన్నాడు వాడికి సహాయం చేయడం కోసమే నేను ఈ పనికొచ్చాను చాలే ఆపు ఏ చెమగళ్ళంటే నాకు ఎలర్జీ అవసరం మనది కాస్త ఆలోచించండి ఏంటి మావయ్య పిచ్చి కుక్క గారి కరిచిందా ఏ చచా బజార్ లో చిన్న ఫైటింగ్ జరిగింది అంతే బాగా తిన్నారా నో 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 నేనే తొందరపడి నాలుగు లాగించాను కరెక్ట్ నేను కూడా చూశాను అమ్మో వీడిక్కడికి వచ్చాడండి అబ్బబ్బబ్బబ్బబ్బ నడక చూసి ఏదైనా మనిషి అనుకున్నారు కానీ అబ్బో అబ్బో ఏమి నేనే వాణ్ణి మీరు కోడి పుంజులాగా దూకి గుబేర్ గుబేర్ అని గుద్దుతుంటే పాపం వాడు చచ్చిపోతాడని పక్కకు తీసుకెళ్లి ఆపింది నేనే కదా గుర్తుంది కాపండి ఇదిగో జీతం ఎంత కావాలనుకుంటున్నావు మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను మేడం అమ్మో వీడిని పని మనిషిగా పెట్టుకుంటున్నావా వీడి ఫేస్ చూస్తే డౌట్ గా ఉంది నువ్వు నోరు మూసుకో నీకు ప్రతిదీ డౌటే నీ పని ప్రవర్తన నచ్చితే నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తాను థ్యాంక్ యూ మేడం యాపిల్ కి కొంచెం అల్లరి ఎక్కువ బుజ్జగించి మానిపించాలి తప్ప కసిరి కొట్టకూడదు పిల్లలంటే నాకు ప్రాణం మేడం ఆవిడ చెబుతుంది పసిపిల్ల గురించి నిన్ను నమ్మి ఇల్లు అప్పగిస్తున్నాను జాగ్రత్త మీ ఇల్లు నా ఇల్లా చూసుకుంటాను అమ్మా ఉషా వీళ్ళు చెబుతుంటే వెళ్ళిపోతుందండి ఇదిగో అబ్బాయి నువ్వు